హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు టుడే లేటెస్ట్ తాజా నోటిఫికేషన్ వచ్చేసి మనకు రెండు వేల పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది సో ఆర్డినరీ ఫ్యాక్టరీ బోర్డుకు సంబంధించి మనకు భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది సో కంప్లీట్గా మనకు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ క్రైటీరియా ఏంది అలాగే ఏజ్ లిమిటేషన్ క్వాలిఫికేషన్ అలాగే లాస్ట్ డేట్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుపోయే ముందు ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివేట్ ఒక లైక్ చేసి కమెంట్ సెక్షన్ లో నైస్ వీడియోని కమెంట్ చేసేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి ప్రతి కమెంట్ కి రిప్లై ఇస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఆర్డినరీ ఫ్యాక్టరీ బోర్డుకు సంబంధించి మనకు అప్రెంటిస్ సంబంధించిన వేరియస్ బంపర్ వేకెన్సీస్ ఉంది సో కంప్లీట్గా మనకు పేస్కేల్ వచ్చేసి ఆ డిప్లొమా అప్రెంటిస్ చేసిన వాళ్ళకు నైన్ థౌజండ్ ఉంటుంది అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ చేసిన వాళ్ళకు ఎయిట్ థౌసండ్ ఫర్ మంత్ శాలరీ ఉంటు ఉంటుంది సో డిగ్రీ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసినటువంటి విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఏజ్ లిమిట్ యాజ్ పర్ అప్రెంటిస్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు మెరిట్ లిస్ట్ ప్రకారం మీకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది పూర్తిగా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వటం జరిగింది ఆర్డినరీ ఫ్యాక్టరీ బోర్డ్ ఓఎఫ్బి డాట్ జిఓవి డాట్ ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఇంపార్టెంట్ డేట్స్ ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ నెల ట్వంటీ ఫోర్త్ వరకు అలాగే మనకు ఈ ఆర్డినరీ ఫ్యాక్టరీ బోర్డుకు సంబంధించిన ఇంకొక నోటిఫికేషన్ కూడా ఉంది ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సంబంధించి ఛార్జ్ మ్యాన్ అనమాట సో సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి మనకు కంప్లీట్గా పేస్కేల్ వచ్చేసి నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి థర్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫర్ మంత్ శాలరీ ఉంటుంది గ్రేడ్ పే అనమాట సో కంప్లీట్గా మీకు గ్రేడ్ ప్లస్ గ్రేడ్ పే కూడా మీకు ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇంక్లూడింగ్ చేసి ఇవ్వటం జరుగుతుంది క్వాలిఫికేషన్ డిగ్రీ డిప్లొమా మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఉంటుంది జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు జనరల్ వాళ్ళకు రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ ఉమెన్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది రిటర్న్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ అలాగే మనం కంప్లీట్గా దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఇంకా మనకు క్లియర్గా మెన్షన్ అయితే చేయలేదు సో మనకు ఇంతకుముందు నోటిఫికేషన్ సంబంధించి డేట్ అయితే పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అలాగే కంప్లీట్గా నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా రెండు వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వీడియో లింక్స్ ఓపెన్ చేసి చూడండి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఫ్రెండ్స్ చూడండి సో మీరు క్లియర్గా అర్థమైపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్